लाइटिंग ओके हाय फ्रेंड्स वेलकम टू माय चैनल सो ई रोज नेनु कृष्णकांत पार्क दग्गर उन्नानु ई रोजु कृष्णकांत पार्क नि मीकु चूपिस्तानु ओकेना ऑलरेडी चेसानु टू वीडियोस बट ओकवेळ चूडकपोते चूडंडि अंड ई वीडियोलो कूडा मीकु కొత్త కృష్ణకాంత్ పార్క్ చూపించబోతున్నాను అది ఆ కొత్తదనం ఏంటనేది నేను లోపలికి వెళ్ళాక చెప్తాను ఓకేనా कृष्णकांत पार्क एंट्रेंस गेट के लोपल ग्राउंड लाग उंटदी फ्लावर्स बो अटे पिल्लल कोर्ट उंटदी फर्स्ट फील्ड ग्राउंड टिकेट వచ్చేసి అడల్ట్స్ కి అయితే అంటే పెద్ద వాళ్ళకి అయితే 10 రూపాయస్ మాత్రమే పిల్లలకి అయితే 2 రూపాయస్ మాత్రమే ఇక్కడ చాలా మూవీ షూట్స్ జరుగుతూ ఉంటాయి చాలా మంది షార్ట్ ఫిల్మ్స్ తీసుకుంటూ ఉంటారు कैमरास तो अच्छे ఖచ్చితంగా వీళ్ళకి రెంట్ పే చేయాల్సి ఉంటుంది కెమెరా తీసుకొచ్చినందుకు లైక్కి ఎప్పుడైనా సండేస్ వీకెండ్స్ లో అయితే ఇక్కడ మంచిగా ఫ్యామిలీ తోటి రావచ్చు పార్క్ కి బాగుంటది దీన్ని లవర్స్ పార్క్ అని కూడా అంటారు చూసారా ఈ రోజు సండే అండ్ ఆఫ్టర్నూన్ టైం లో వచ్చాను కాబట్టి తక్కువ ఉన్నారు ఇప్పుడే చూడండి ఎంత మంది ఉన్నారు ఇంకా ఈవినింగ్ అయితే చాలా మంది వస్తారు చాలా మంది ఫ్యామిలీస్ తో వస్తారు చాలా మంది లవర్స్ తో వస్తారు గర్ల్ ఫ్రెండ్స్ తో వస్తారు నాలాంటి వాళ్ళైతే వ్లాగ్స్ కోసం వస్తారు షూటింగ్ చేసుకోవడానికి వస్తారు అండ్ ఇక్కడ నేను 2-3 సాంగ్స్ కూడా చేసాము ఆ లొకేషన్స్ కూడా మీకు చూపిస్తాను అండ్ నేను చెప్పాను కదా ఇందాక కొత్తదనంగా నేను చూపించబోతున్నాను కృష్ణకాంత్ పార్క్ ని అని एंटे आतदन एंटे इंत मुझे नैन नार्मल नार्मल मोबाइल फोन रोजु नईफोन कृष्णकांत पार्क चूंत अंत इंकोम क्वालिटी इंको कलरफुल ओके अंडी निजाने कृष्णकांत पार्क चूसर इक रोज नीटार रीमॉडलिंग इंतुंत गुंटल गुंटल उ पीस्फुल हैप्पी माइंड रिलीफ कोसम इकड़क रावच्छु फ्रेंड्स इप्पुडु मीकु आयन पेरु एंदो मर्चिपोया वाल्मीकि महर्षि कदा महर्षि कदा वाल्मीकि महर्षि गारिनि चूपिस्तारा स्टाच्यू एंत बागुंदंटे अंत बागुंदि सो ईमे वाल्मीकि महर्षि बोम्म अयिते मेमंडि इदि कोत्तगा कंस्ट्रक्ट चेसिन तर्वात वच्चानु इक्कडिकि अंत ब्यूटिफुल गा उंदि इप्पुडु कोंचेम वर्षानिकि तडिचि एंडकि एंडिपोयि इला अयिपोयिंदि स्टैच्यू
చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు మేము ఆల్రెడీ ఒక కామెడీ కామెడీ వెబ్ కంటెంట్స్ తీసాము అండ్ అలాగే ఒక కామెడీ వెబ్ సిరీస్ లాంటిది కూడా ఒకటి చేశాము ఇక్కడ. అవి ఒకటి రిలీజ్ అయింది, ఇంకోటి రిలీజ్ కాలేదు. మీకు రిలీజ్ అయినప్పుడు అని చెప్తాను ఓకే. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూసారా ఎంత బాగుందో, సర్కిల్ ఆకారంలో నీట్గా. అండ్ ఇక్కడికి చాలామంది ఫోటోషూట్స్ కోసం కూడా వస్తుంటారు ఫోటోషూట్స్ చేసుకోవడానికి. అయితే ఒకటి కెమెరా తెచ్చుకుంటే మాత్రం వాళ్ళు ఎంతో రెంట్ అడుగుతారు అనుకుంటా, రెంట్ పే చేయాలి. బట్ మ్యాక్సిమం చాలామంది ఐఫోన్స్తో మొబైల్స్తో ఫోటోషూట్స్ కానీ కవర్ సాంగ్స్ కానీ ఎంతోమంది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చాలామంది సినిమా ఇండస్ట్రీకి కొత్తగా డైరెక్టర్స్ అవ్వాలనుకున్న వాళ్ళు కానివ్వండి, రైటర్స్ కానివ్వండి, ఇప్పుడు జబర్దస్త్ రైటర్స్ కానీ కామెడీ స్కిట్స్ రాస్తుంటారు కదా, సో అలాంటి రైటర్స్ అందరూ ఇక్కడ ప్రశాంతంగా ఇట్లా ఆఫ్టర్నూన్ టైం ఈవినింగ్ టైం వచ్చి పీస్ఫుల్గా కూర్చొని స్కిట్స్ అవన్నీ రాసుకుంటూ ఉంటారు, మంచి థాట్స్ వస్తాయి. ఈ సిటీలో అన్ని బిల్డింగ్స్ మధ్యలో ఇలాంటి పార్క్స్ చాలా ఉన్నాయండి. ఇలాంటి పార్క్స్ ఉండబట్టే కొంచెం మైండ్ అనేది రిఫ్రెష్మెంట్ అనమాట, ఫ్రెష్గా ఉంటుంది అనమాట. ఇలాంటి పార్క్స్ అప్పుడప్పుడు వస్తూ ఉండాలి. అండ్ రండి ఇంకా అటుపక్కకి వెళ్ళి, ఇంకా చాలా ఉంది. ఇక్కడైతే ఫోటోషూట్స్ చేసుకుంటారు చాలామంది. ఇప్పుడు నేను కూడా కొన్ని ఫొటోస్ దిగాను, మ్యాక్సిమం మీకు థంబ్నైల్లో వేస్తాను, లేదంటే నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో చూడొచ్చు మీరు నన్ను. మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యాక్టర్ నాని, నాని స్పెల్లింగ్ NAANIEE. ఓకే కమ్, ఇంకా ముందుకెళ్దాం. సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇంతవరకు. సో ఇక్కడికి వచ్చాము, ఇక్కడ ఈ గేట్ దగ్గర కొన్ని ఫొటోస్ దిగాను, అవి కూడా మీరు నా ఫొటోస్ చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో చూడొచ్చు. ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పాను కదా, సో అక్కడ చూడండి. చాలా బాగా వచ్చాయి ఫొటోస్ అయితే, ఇక్కడ కూడా దిగాను. సో అండ్ ఇక్కడ చాలామంది ఇక్కడికి వచ్చి ఫోటోషూట్ కూడా చేసుకుంటుంటారు. కృష్ణకాంత్ పార్క్లో మీరు ఎప్పుడన్నా హైదరాబాద్లో ఈ కృష్ణానగర్, యూసఫ్ కూడా, మైత్రివనం, అమీర్పేట్ ఈ ఏరియాలలో కనుకుంటే మీరు ఎప్పుడైనా ఫోటోషూట్ చేసుకోవాలనుకుంటే కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఉండండి. మంచిగా చుట్టూ చెట్లు ఉంటాయి, మంచి లొకేషన్స్, హ్యాపీగా ఫొటోస్ తీసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, కెమెరా తెచ్చుకుంటే రెంట్ పే చేయాల్సి ఉంటుంది అనుకుంటే, నాకు క్లియర్గా తెలియదు ఎందుకంటే ఇంతకుముందు అక్కడ మెన్షన్ చేశారు కెమెరా తెచ్చుకుంటే 500 ఎంత కట్టాలని, నాకు క్లియర్గా తెలియదు. సో కనుక్కొని మీరు కెమెరా తెచ్చుకోండి, నేనైతే ఫోన్లో మొబైల్లో తీసుకున్నాను. ఓకేనా, జాగింగ్కి వస్తారండి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ జాగింగ్కి వస్తారు, వాకింగ్కి వస్తారు చాలామంది. ఇప్పుడు 5-6 అయింది అంటే కానీ ఇప్పుడు ఆల్రెడీ చాలామంది చేస్తున్నారు. ఇంకా ఈవినింగ్ 6 ఆ టైం అయితే ఇంకా చాలామంది వస్తారు జాగింగ్కి, వాకింగ్కి. అండ్ జబర్దస్త్ యోధా వాళ్ళ ఫాదర్ చెందు అనే కూడా అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుంటారు వాకింగ్కి. నేను కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాను, బట్ వాకింగ్కి కాదు, అలా హ్యాపీగా ప్రశాంతంగా పీస్ఫుల్గా కూర్చోడానికి వస్తూ ఉంటాను. ఎక్కువగా లవర్స్ వస్తుంటారు అండ్ ఫ్యామిలీ కూడా, సండేస్ టైంలో అయితే ఫ్యామిలీస్ వస్తూ ఉంటారు. చూస్తున్నారా, చూస్తూ ఉన్నాను, లాస్ట్ వరకు చూడండి వీడియో. అండ్ నేను ఇక్కడ కృష్ణకాంత్ పార్క్లో 2-3 సాంగ్స్ చేశామని చెప్తాను కదా, సో ఈ గోపురం దగ్గర కొన్ని షూట్ చేశాము.
ఒక లుక్ కలర్ అప్పుడప్పుడు మేము ఇక్కడ వచ్చి మేము షూట్ చేసేటప్పుడంతా ఈ గోపురం దగ్గర కూర్చొని ప్రశాంతంగా రెడీ అయ్యి ఎప్పుడైనా మా మదర్ వచ్చినప్పుడు కూడా వచ్చాము ఇక్కడికి సో చూపిద్దామని పార్క్ని బాగుంటుంది పీస్ఫుల్గా అండ్ ఇక్కడ ఇంకొకటి స్పెషల్ థింగ్ ఏంటో తెలుసా ఇక్కడ మంచిగా మధ్యాహ్నం టైంలో కానీ మార్నింగ్ 11-12 ఆ టైంలో వచ్చారంటే మంచిగా ఎప్పుడు వినని బర్డ్స్ సౌండ్స్ వినొచ్చు కాకులు కానివ్వండి కాకుల శబ్దం ఆల్రెడీ విన్నారు కానీ ఎక్కువ కాకులు అరిచే విన్నారు ఎప్పుడైనా దగ్గర నుంచి ఇక్కడికి వస్తే వినొచ్చు అండ్ అలాగే పక్షులు పిచ్చుకలు ఆ సౌండ్స్ కూడా వినిపిస్తాయి ఇక్కడ ఎప్పుడన్నా మేము ఇట్లా ఇప్పుడు ఈ రికార్డ్ ఇట్లా డైరెక్ట్గా మాట్లాడేటప్పుడు సౌండ్స్ అనేవి రికార్డ్ అవుతాయి దాంట్లో ఈ బెంచ్ దగ్గర కూర్చొని హ్యాపీగా మేకప్ వేసుకుంటూ ఉంటాను అండ్ జబర్దస్త్ వీరబాబు అన్న ఉన్నాడు కదా సో జబర్దస్త్ జబర్దస్త్ కూడా చేశారు వీరబాబు అన్న జూలో ఒకటి కళ కూడా చేశారు అండ్ సీరియల్స్ చేస్తారు సో వీరబాబు అన్న నేను ఫస్ట్ కలిసింది ఇక్కడ ఈ బెంచ్ దగ్గరే కూర్చుని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటే వేరే ఒక అన్న తీసుకొచ్చి పరిచయం చేశారు అప్పుడు నన్ను ఇక్కడ చిన్న ఆడిషన్ లాగా కూడా చేశారు వెంటనే వాళ్ళ స్కిట్లో ఏదో లేడీ గెటప్ క్యారెక్టర్ ఉందంటే ఇక్కడే ఆడిషన్ చేశారు సెలెక్ట్ చేసుకున్నారు తీసి వెంటనే అండ్ అటు లోపలికి తీసుకెళ్ళి ప్రాక్టీస్ చేసామాట మేమందరం కలిసి ఇక్కడ చాలాసార్లు ప్రాక్టీస్ చేశాం కృష్ణకాంత్ పార్క్లో మ్యాక్సిమం అప్పుడు చందు అన్నయ్య కూడా ఇక్కడే పరిచయం ఈ గోపురం దగ్గరే చందు అన్నయ్య కూడా నేను ఫస్ట్ పరిచయం అయ్యి ఫస్ట్ మీట్ అయింది 2018లో చూసారు కదా ఈ వీడియోని సో ఈ కృష్ణకాంత్ పార్క్ నేను ఇంకా కొంచెమే చూపించాను డీటెయిల్డ్గా మొత్తం క్లియర్గా చూపించడానికి నేను వేరే దగ్గరికి వెళ్ళాలి సో నాకు టైం అయిపోయింది ఇక్కడ వీలుంటే నెక్స్ట్ ఇంకొక వీడియో ఎప్పుడైనా ఫ్యూచర్లో చేస్తాను మొత్తం పిల్లలది పిల్లలు ఆడుకునేది అండ్ ఇక్కడ థియేటర్ లాంటిది అవుతుంది అవన్నీ కూడా నేను చూపిస్తాను ఓకేనా సో ఎనీవే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి Anyway, thank you so much for watching this video. Until now, take care. Bye-bye.